ఏపీలో ఆధార్ కార్డులకు సంబంధించి మరో కీలక ప్రకటన అయితే జారీ చేయడం జరిగింది ఈ రోజు నుంచి ఐదు రోజుల పాటు ఈ ఆధార్ కార్డులో కీలక మార్పులకు అయితే అవకాశాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం తీసుకుందనమాట పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం చూద్దాం సచివాలయాల్లో నేటి నుంచి ప్రత్యేక ఆధార్ క్యాంపులు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ గ్రామ వార్డు సచివాలయాల్లో సోమవారం నుండి ప్రత్యేక ఆధార్ క్యాంపులు కొనసాగుతూ ఉన్నాయి ఆధార్ సేవలు అందుబాటులో ఉన్న అన్ని సచివాలయాల్లో పద్దెనిమిది నుంచి పట్టుకొని ఇరవై ఏడో తేదీలో ఐదు రోజుల పాటు ఒక ప్రత్యేక ఆధార్ క్యాంపుల నిర్వహణకు తగిన చర్యలు చేపట్టమంటూ గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ భావన అన్ని జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా డిఎల్డిఓలకు ఆదేశాలు జారీ చేశారు ఆధార్ తీసుకున్న తర్వాత ఐదేళ్లకు పైగా అంటే పదేళ్లకు పైగా పదేళ్ళైనా కూడా ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకొని వారు రాష్ట్రంలో ఒక లక్ష అంటే ఒక కోటి యాభై మూడు లక్షల మంది ఉన్నట్లయితే సమాచారం వీరందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అయినా సరే అప్డేట్ అయితే చేయించుకోవాలి లేని పక్షంలో ఆధార్కు సంబంధించి హోల్డ్లోకి వెళ్ళే అవకాశం అయితే ఉందన్నమాట మీ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అన్ని హోల్డ్లోకి అయితే వెళ్ళిపోతాయి ఎందుకంటే కొట్ ఇటీవల ఆధార్ జారీ చేసే సంస్థ ఏదైతే ఉందో పది సంవత్సరాలు అయిన తర్వాత కార్డు తీసుకొని అప్డేట్ చేయకపోతే కంపల్సరీ అప్డేట్ అయితే చేసుకోవాలని చెప్పారు అందుకే ప్రత్యేకంగా క్యాంపులు అయితే పెట్టారన్నమాట ఏపీలోని గ్రామ వార్డు సచివాలయంలోని అందుబాటులో లేని వారు మీ సేవా సెంటర్లకు వెళ్ళి ఏదైతే ఆధార్ సెంటర్లు ఉంటే అక్కడికి వెళ్ళి కూడా అప్డేట్ అయితే చేయించుకోవచ్చు సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి